లోని బాణాసంచ హోల్సేల్ దుకాణంలో ఫైర్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రీజనల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్దంగా బాణాసంచ విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లోకల్ బ్రాండ్ టపాసులు ఎవరైనా తయారు చేసినా విక్రయించినా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అసలు రీజనల్ ఫైర్ ఆఫీస్ అండి, కృష్ణా జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు. మేము మొత్తం దీపావళి పండుగ సందర్భంగా మేము అంతకుముందు ఫర్ ద లాస్ట్ 1 ఇయర్ నుండి దాదాపు ఒక 70 వరకు అన్ఆథరైజ్డ్ క్రాకర్ షాప్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఒక 24 అన్ఆథరైజ్డ్ క్రాకర్ షాప్స్ ఉన్నాయి. వాటిలో 22 క్లోజ్ చేయించడం జరిగింది. ఒక 2 షాప్స్ అయితే మాత్రం అన్ని ఫైర్ సేఫ్టీ నార్మ్స్ పాటించడం వల్ల వాటిని కంటిన్యూ చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఆల్రెడీ లైసెన్స్ తీసుకున్నా కానీ ఈ వీళ్ళు సేఫ్టీ మీద పాటిస్తున్నారా లేదని ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. కొన్ని అంటే ఈ ఎక్కువగా స్టాక్ తెచ్చిపెట్టుకోవడం వల్ల, ఎందుకంటే వీళ్ళ లైసెన్స్ యాక్చువల్గా కొంత ఇస్తారు, కొంత ఒక 1000 కేజెస్ ఎంతో ఇస్తారు. ఈ దీపావళి సీజన్లో కొంత చలాన కడితే అడిషనల్గా ఒక 10 టైమ్స్ వరకు వీళ్ళకి పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా స్టాక్ తెచ్చిపెట్టుకోవడం వల్ల కొంత ఎటువంటి చర్యలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా మా ఆఫీసర్స్ కూడా రెగ్యులర్గా ఎవరీ 2 డేస్కి ఒకసారి వచ్చేసి వీళ్ళు సరిగ్గా పాటిస్తున్నారా లేదా, లేకపోతే ఇటువంటి 4 డేస్ 5 డేస్లోనే మనకు ఎక్కువగా ఈ మెటీరియల్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి మా వరకు మేము వీళ్ళకి మా స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల మధ్యలో ఎక్కడ కూడా షాపింగ్స్ కి మేము పర్మిషన్ ఇవ్వటం లేదు, టెంపరీ షాపింగ్స్ అయినా కానీ.